ఇక ఇవాల్టి కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. వైశ్వానరో నమోత్యా ప్రయాతు పరావతః అగ్నిరుక్తే ज्योतिषस्पतिमे वैश्वानरस्य बृहदरिणा कवि उभा पितरा महयन्न जायता वा पृथिवी भूरि अग्नि पृथिव्यां हृष्ट विश्वाओषधीरा विवेश वैश्वानर सहसा पृष्ट अग्नि सरोदिवास ऋषः पातुनक्तम् जातो यदग्ने भुवनाव्यक्षः पशुन्न गोपालिभ्यः परिज्मा वैश्वानर ब्रह्मणे विन्दघातुं यूयं वात स्वस्तिभिः सदा नः त्वमग्ने शोचुषा शोषुषा नारोदसी अवृणा जायमानः त्वं देवाम् अभिषस्तेरमुञ्चो वैश्वानर जातवेदो महित्वा अस्माकमग्ने मघवत्सुधारयानामिक्षत्रमजर्गुं सुवीर्यम् वयं जयेम शतिरगुं सहस्रणं वैश्वानरवाजमग्नेतभोतिभिः वैश्वानरस्य सुमनौ स्यामराजायैकं भुवनानामभिश्रीः इतो जातो विश्वमिदं विजष्टे वैश्वानरो यतते सूर्येण अवतेहेडो वरुणनवोभिरवयज्ञेभिरेवहे हविर्भिः शयन्मस्मभ्यमसुर प्रचेतो राजन्नेनागुंशिशिष्टधः कृतानि उदुत्तमं वरुणपाशमस्मदवाधमं विमध्यमग्वश्रथाय अथा वयमादित्यं प्रचेतवानागसोदितये स्याम धिक्राम्णागारिष्णारश्वस्य वाजिनः सुरभिनामुखाकरत्प्रणायोगुंशितारिषद आदधिक्राश्वसा पञ्चकृष्टे सूर्य इव ज्योतिषापस्तदाना सहस्रजाश्वदसा वाज्यर्वा पृणक्त्वमध्वासमिमावजागुंसि अग्निर्मूर्धा भुवः मरुतो यद्धवो दिवस्वं नायन्तो हवामहे आदो न उपगन्धना या पश्यन्म शशमानाय सन्ति त्रिधातूनि दाशुषे यच्छताधि अस्मभ्यन्तानि मरुतो वियन्तरयिन्नो दत्तवृषणः सुवीरम्. सर्ववाद्य सम्मेलनं डीवी रमणमूर्ति बृंदानी प्रारंभించవలసిందిగా కోరుతున్నాం. Thank you.
ప్రఖ్యాతి గాంచిన మధుర గాయకుడు నటుడు సందీప్ ఇప్పుడు ఆ పరమేశ్వరుడికి స్వరార్చన చేసేందుకు విచ్చేస్తున్నారు. వారిని కోటి దీపోత్సవ వేదిక సాతరంగా ఆహ్వానిస్తోంది. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారా సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా శంభో శంభో శంకరా. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలనా పూరణ జగత్కారణ సత్య దేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభవాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనార్థన వ్యోమ కేశమాసేన జనక పంచవక్త్ర పరశుహస్త నమః. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. ఇక ఈనాటి ప్రవచనకర్త శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని ప్రవచనం అందించవలసిందిగా కోరుతున్నాం. కోటి దీపకాంతులతో ధగధగాయమానంగా మెరిసిపోతున్న కైలాస ప్రాంగణంలో కొలువు తీరిన పార్వతీ పరమేశ్వరులకు పరమేశ్వరునికి మరొక్క రూపంలో ఈనాడిక్కడ మూడు రూపాలుగా విచ్చేసిన మూడు దివ్య వైష్ణవ క్షేత్రాల నుంచి ఇక్కడికి వచ్చిన శ్రీ మహావిష్ణు స్వరూపాలకు ముందుగా సహస్రాధిక ప్రణామాలు సభక్తికంగా సమర్పిస్తూ భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో దీపాన్ని వెలిగించి ఆత్మదీపాన్ని వెలిగించుకోవడానికి కావలసిన అనన్యమైన సంస్కారాన్ని సంపాదించుకోవడానికి ఉత్సాహ ప్రోత్సాహాలతో ఇక్కడికి వచ్చిన అశేష భక్తకోటికి ఒక యజ్ఞదీక్షగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భక్తి టీవీ యాజమాన్యం శ్రీ నరేంద్ర గారు, వారి అర్ధాంగలక్ష్మి శ్రీమతి రమాదేవి గారు, వారి కనుసన్నలలో మెలుగుతూ వారి ఆశయానికి ఆచరణ రూపాన్ని కల్పించడానికి ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాన్ని నిండు మనస్సుతో వైభవంగా నిర్వహిస్తున్న వారి సిబ్బందికి ముందుగా హృదయపూర్వకమైన శుభాభినందనలు. కార్తీక మాసం అటు పరమేశ్వరుడికి ఇటు శ్రీ మహావిష్ణువునకు కూడా సంబంధించిన మాసం కావడంతో ఇలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసి సనాతన భారతీయ ధర్మంలో దాగిన ఆంతర్యాన్ని ఆచరణ రూపంగా అందించాలని భక్తి టీవీ భావిస్తోంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం మనకు కనిపిస్తుంది. పరమేశ్వరుడి రూపం ఏమిటి అంటే ఆయనకు సకలారూపం, నిష్కళారూపం రెండు రూపాలున్నాయని చెప్పారు. సకలారూపం అంటే జటాజూటం, ఆ పైన గంగ, ఆ జటాజూటంలో ఒక నెలవంక, చేత ఒక త్రిశూలం, మెడలో సర్పహారాలు, ఇలా ఉన్న విగ్రహ రూపంగా కనిపించే స్వరూపం. నిష్కళ రూపం అన్నప్పుడు ఆది ఎక్కడో అంతమెక్కడో తెలియని వృత్త ఆకారంగా కనిపించే లింగస్వరూపం. అంటే పరమేశ్వరుడు ఏ రూపాన్నైనా ధరించగలడు అన్నమాట.
అలా ఎన్నో రూపాలను ధరించే పరమేశ్వరుడు అప్పుడప్పుడు విష్ణు స్వరూపాన్ని కూడా ధరిస్తాడన్నమాట. అందువల్ల విష్ణువుగా కనపడుతున్నది, పరమేశ్వరుడుగా కనపడుతున్నది ఇద్దరు వేర్వేరు దేవతలు కాదన్న భారతీయ సంస్కృతిలోని పరమార్థాన్ని ఆచరణాత్మకంగా ఇక్కడ నిర్వహించాలని సంకల్పించారు శ్రీ నరేంద్ర చౌదరి గారు, శ్రీమతి రమాదేవి గారు. వేర్వేరు దేవతామూర్తులు ఉంటే సంపదలు ప్రసాదించే లక్ష్మిగా, విద్యను ప్రసాదించే సరస్వతిగా, శక్తిని ప్రసాదించే పార్వతిగా, ఇలా వేర్వేరు రూపాలలో ఒకే పరమాత్మతత్వం మాతృరూపంగాను పురుషరూపంగాను కనిపిస్తూ అటు శ్రీ సూక్తంతో ఇటు పురుష సూక్తంతో పరమేశ్వరుణ్ణి వివిధ నామ రూపాలతో సమర్చనం చేసుకునే మహత్తరమైన అద్వితీయమైన సంస్కృతి మన జాతికి లభించింది. కాబట్టి ఆ పరమేశ్వరుని దివ్య వైభవం అసాధారణమైంది. ఆ పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మీపటలం చేశాడు. తన కాలితో యముణ్ణి తన్ని తరిమివేశాడు. ఎన్నో ఘనకార్యాలలో ఈ రెండూ ఘనకార్యాలు. ఏమిటి ఈ ఘనకార్యాలలో విశేషం అని ఆలోచిస్తే, మన్మధుడు శృంగార సంబంధమైన దేవత. దాంపత్యం ద్వారా, శృంగారం ద్వారా జన్మకు పుట్టుకకు కారణమైనవాడు. యముడు మనకు తెలుసు మృత్యుదేవత. మృత్యువైన యముణ్ణి, పుట్టుకకు కారణమైన మన్మధుణ్ణి జయించిన పరమేశ్వరుణ్ణి సేవిస్తే జనన మరణ అతీతమైన మోక్ష సామ్రాజ్యం కరతలామలకం కాగలుగుతుందన్న అభిప్రాయంతో ఈ అద్భుతమైన శివార్చన కార్యక్రమాన్ని మనం రూపకల్పన చేసుకుంటున్నాం. యాజమాన్యం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని భక్తకోటి తరించాలని ఆకాంక్షిస్తూ ఒక మాటతో ముగిస్తాను. సంధ్యా నటల్లోక శంకరునర్ధాంగి కొప్పు వీడిన కమ్ర కుసుమ జయము శివదంపతి హాస్య సింధు గర్భతరంగ సిక్త భావాపూరితోక్తి చయము ముద్దు బిడ్డల బాల్యముగ్ధ కేళిందేలు రుద్రాణి కడకంటి రుంగ్నిచయము కైలాసధావళ్యపాళి విడంబన ఆర్యాహాస చంద్రికా రమ్యచయము శివుని చేతిని డమరూరవళులందు నర్తనములాడు అయి ఉన్ను నాదచయము కోటి దీపోత్సవమున కూర్మితోడ కోటి దీపోత్సవమున కూర్మితోడ జగతి కొనగూర్చుగావుత జయము జయము జగతి కొనగూర్చుగావుత జయము జయము స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వక్త రత్నాకర్ గారిని కోటి దీపోత్సవ వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికతను అవపోసన పట్టి అద్భుత ప్రవచనామృతాన్ని మనకు అందించేందుకు వేదిక మీదకి విచ్చేస్తున్నారు రత్నాకర్ గారు, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. సభకు నమస్కారం. ఈ భవ్యమైన నవ్యమైన దివ్యమైన ఈ దీపోత్సవం రూపకల్పన చేసినటువంటి నరేంద్ర చౌదరి గారికి, వారి భార్యామణి రమాదేవి గారికి నేను కేవలం అభినందనలు కాదు, వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఇంతమంది వస్తున్నారు అంటే ఇక్కడ ఈ స్థలిలో ఒక దివ్యమైనటువంటి శక్తి ఉందని మీరు నేను అందరం నమ్మాలి. ఈ శక్తిలో ఇక్కడ జ్యోతి అన్నప్పుడు వృత్తిపరంగా ఒక మాట చెప్తాను మీ అందరికీ, ఎందుకంటే నేను వైద్య వృత్తిలో మనిషిని కాబట్టి. మనందరిలో ఒక జ్యోతి ఉంటుంది, ఆ జ్యోతి వల్లే మన శరీరం వేడిగా ఉంటుంది. శరీరం చల్లబడితే జ్యోతి వెళ్ళిపోయినట్లు లెక్క. అంటే జ్యోతి మనలో ఉండి ఈ ప్రపంచాన్ని నిండి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి అది. ఇక్కడ ఒక చిన్న మాట మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఆదిశంకరులు ఒకటే ఒక శ్లోకం, అది 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఆయన ఎన్నో రాశారు, ఎన్నో శ్లోకాలు చేశారు. ఆయన చేసింది ఒకే ఒక దివ్యమైన శ్లోకం మేము ముందుంచుతాను. దాంతో మీరు పెట్టిన జ్యోతి ఎక్కడికి తీసుకెళ్లాలో మీకు తెలుస్తుంది. కిం జ్యోతిస్తవా, గురువు శిష్యుడిని అడుగుతున్నాడు జ్యోతి ఏది నాయన. అప్పుడు అంటాడు శిష్యుడు, భానుమాన్ అహనిమే రాత్రే ప్రదీపదికం, పగలు సూర్యుడు రాత్రి దీపము జ్యోతి అంటాడు. అలాగే కానీ రవి దీపదర్శన విధౌ కిం జ్యోతి అఖ్యాపిమే
అంటే ఆ రవిని చూడడానికి, ఆ దీపాన్ని చూడడానికి అసలు ఏమిటి నీకు కావలసినది అంటే చక్షుః, కళ్ళు కావాలి. కళ్ళు ఉన్నప్పుడే రవినైనా దీపాన్నైనా చూడగలుగుతాం. సరే, అలాగైతే నిమీలనాది సమయం కిం? నువ్వు కళ్ళు మూసుకుంటే జ్యోతి కనిపిస్తుంది కదా, కళ్ళు మూసుకుంటే నీకు కనిపించేది, ఆ జ్యోతిని చూపించేది ఏమిటి? నా బుద్ధి ధీ, నా బుద్ధి. అయితే మరి బుద్ధికి దీపం ఏమిటి, బుద్ధికి ఏ విధమైన జ్యోతినిస్తోందంటే, అప్పుడు చివరికి అంటాడు, ధియో దర్శనకిం తత్ర అహం, నేనే స్వామి, నా బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, నా బుద్ధిని తెలుసుకుంటుంది నేనే, అంటే నేనే జ్యోతిని. అలాగే నాయన, మీరందరూ అఖండ జ్యోతి స్వరూపులు. ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కళ్యాణోత్సవాలను మనం ప్రారంభించుకోబోతున్నాం. సింహాచలేశ్వరుడైన సింహాచల నాథుడి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది. సింహాదినాథాయ నమః గోవింద, సింహాదినాథాయ నమః గోవింద. గట్టిగా చేతులు పైకెత్తాలి. సింహాద్రినాథాయ నమః గోవింద, సింహాద్రినాథాయ నమః గోవింద. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే, సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం, మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. గోవింద 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 గోవింద. శ్రీమన్నారాయణ కరుణానిధే భక్తవత్సల సకల లోకనాయక దేవతిర్యం మనుష్య జంగమస్తార వేజరుజర లక్షణ ప్రపంచ స్వరూప సర్వభూతాత్మక సకల జీవ నియామక సకల జగత్స్వామిన్ అర్చావకేన కళ్యాణ మహోత్సవమధార్యతాం. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఇప్పుడు సంకల్పాన్ని చెప్పుకుంటున్నాము. అందరూ మేము చెప్పినట్టుగా గట్టిగా ఉచ్చరించండి. శ్రీ గోవింద గోవింద గోవింద, గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణు, శ్రీ మహావిష్ణు. ఆజ్ఞయ ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే వైవస్వత మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే అస్మిన్ అస్మిన్ వర్తమాన వర్తమాన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠీ షష్ఠీ సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే శ్రీ జయనామ సంవత్సరే శ్రీ జయనామ సంవత్సరే దక్షిణాయనే దక్షిణాయనే శరదృతౌ శరదృతౌ కార్తీక మాసే కార్తీక మాసే కృష్ణపక్షే కృష్ణపక్షే ద్వితీయాయాం ద్వితీయాయాం శుభతిథౌ శుభతిథౌ వాసరః వాసరః స్థిరవాసరే స్థిరవాసరే శుభనక్షత్రే శుభనక్షత్రే శుభయోగే శుభయోగే శుభకరణే శుభకరణే ఏవం గుణా ఏవం గుణా విశేషణ విశేషణ విశిష్టాయ విశిష్టాయ అస్యాం శుభతిథౌ శుభతిథౌ. అందరూ కూడా మీ మీ గోత్రనామాలు మనస్సులో ఉచ్చరించుకోండి. అస్యాం చెప్పండి. అస్యాం శుభతిథౌ కాశ్యపజ గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య శ్రీభూనీలా సమేత శ్రీభూనీలా సమేత శ్రీవరాహలక్ష్మీ శ్రీవరాహలక్ష్మీ నృసింహ భగవంతముద్దిశ్య నృసింహ భగవంతముద్దిశ్య నృసింహ భగవత్ ప్రీత్యర్థం నృసింహ భగవత్ ప్రీత్యర్థం అస్మిన్ అస్మిన్ శుభదినే శుభదినే శ్రీవరాహలక్ష్మీ శ్రీవరాహలక్ష్మీ నృసింహ నృసింహ శాంతి శాంతి కళ్యాణ కళ్యాణ మహోత్సవాఖ్యం మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే కర్మ కరిష్యే. గోవింద సింహాద్రినాథాయ నమః గోవింద గోవింద.